ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు ఉందా లేదా అనేది ఇంకా అధికారికంగా తెలియదు. కానీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి గారు మాత్రం కొత్త జిల్లాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రకటన అయితే చేశారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జనవరి 26న కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే విషయం ప్రభుత్వ వర్గాల నుంచి లీకైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఏపీ సీఎం జగన్ ఈ మేరకు గవర్నర్ వద్ద దీన్ని ప్రస్తావించడంతో విషయం వెలుగుచూసింది. ఇప్పుడు ఆ కొత్త జిల్లాలు ఏవి అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే దానిపై అధికారులు పూర్తి కసరత్తు చేసి జగన్ కు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. కొత్త జిల్లాల రూపకల్పన పరిధి, జనాభా నిష్పత్తి, రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుని మొత్తం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారని సమాచారం. కొత్త జిల్లాల కోసం ముందుగా డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులను వేరు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజన చేస్తున్నట్లు తెలిసింది. జగన్ ఇచ్చిన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాల పేర్లు ఒకసారి చూస్తే తిరుపతి, హిందూపురం, రాజంపేట, నంద్యాల, బాపట్ల, నరసరావుపేట, విజయవాడ, నరసాపురం, రాజమండ్రి, అమలాపురం, అరకు, అనకాపల్లి. ఈ 12 కొత్త జిల్లాలతో పాటు ప్రస్తుత 13 ఏపీ జిల్లాలు కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు 25 జిల్లాల ఏపీ కోసం అధికారులు ప్రతిపాదన రూపొందించినట్లు తెలిసింది. మరి వీటిపై ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర పడాలి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.